యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాతం చేతు పద్మగారు యథావిధిగా మళ్ళీ మీ ముందుకి కాటన్ చీర కట్టుకుని కాటన్ చీరలతో వచ్చేసింది. నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి, అలాగే మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. నచ్చినా నచ్చపోయినా షేర్ చేయండి. నచ్చితే అన్నది ఒక కామన్ వర్డ్ కదా, నచ్చపోయినా షేర్ చేయండి అనేది కొత్తది, నేను సృష్టించాను ఈరోజే కొత్తగా. ఓకే, అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అని తెలియచేస్తూ వచ్చేయండి. మంచి కాటన్లు అంటే ఇందులో మెత్తని కాటన్లు ఉన్నాయి, అలాగే కాటన్ కోటాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది కాటన్ కోట గడిది, ఇది గోల్డ్ బోర్డర్ వచ్చిన కాటను. ఈ చీర మొన్న నేను ఒక వీడియో చేశాను, ఈ చీర కట్టుకుని చాలా రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇవన్నీ మెత్తని కాటన్లు, గడి కాటన్లు ఉన్నాయి, కొద్దిగా ఇవి కొద్దిగా ఇవి. అలాగే ఫస్ట్ బ్లాక్ ఎంతుకులండి, చూపించటమే కదా, అందుకని ఇదిగోండి మంచి ప్యారెట్ గ్రీన్, పికాక్ గ్రీన్తో మన జాతీయ పక్షి కలర్ గ్రీన్ మిక్స్డ్ క్రాస్ డిజైన్. కాకపోతే నేను కదిపెత్తా ఉంటానంటే తిడతారు. ఎదిగోండి, ఓకే, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకేనా, కొంచెం నేను ఈ కలర్ అడిగాను, ఈ కలర్ అంటే మీరు ప్రింట్ గుర్తు పెట్టేసుకోండి. ఈ చీరలు ఇందులో రంగులు ఎన్ని వచ్చినాయో చూసేసుకోండి వీడియోలో. అంతేకాని నన్ను బ్లేమ్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను, ఫస్టే వార్నింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇది మీరు ఈ చీర ఆర్డర్ చేశారు, కలర్ కొంచెం డిఫరెంట్ ఉంటుందని నేను ముందే చెప్తున్నాను. మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి, మీరు ప్రింట్ గుర్తు పెట్టుకోండి నేను పంపినప్పుడు. ఓకే, అన్నాటికి అగ్రి అయితేనే ఆర్డర్ తీసుకోండి, ఓకే అనుకుంటే, అది సంగతి, అటు ఉంటుంది మనతోనే. ఓకేనా, అంటే ఎందుకో క్లారిటీగా ఉండాలి విషయం ఏదైనా సరే, అటు కొంచెం ఇటు కొంచెం వేస్ట్ అలాగా. ఇది కూడా క్రాస్ డిజైనే, బ్లాక్ అండ్ బిస్కెట్ కలర్ ఇలా బాగుంది కదా. ఇది కూడా ఇవన్నీ ఇదిగోండి, ఇలా గడి వచ్చిన గడి ఉంటుంది ఇలాగ కోటకి, నెట్ కాపీ చిక్కం అంటానే నేను అలాగ. కలంకారీ ప్రింట్లు, ఈ మెత్తన కాటన్లు రెండు డిఫరెన్స్ ఉంటుంది కాస్టే. అది కూడా కలంకారీ ప్రింటు నెట్టు అయితే వేరే రేట్ ఉంటుంది, అచ్చంగా మెత్తన కాటన్ అయితే ఒక రేట్ ఉంటుంది. అందులో కూడా మళ్ళీ కలంకారీ ప్రింటు ఉండి ఇలా ఉంటే అది కూడా వేరియేషన్ వస్తుంది. ఇది కూడా అలాగే క్రాస్ డిజైను. ఇంకా అన్నీ ఓపెన్ చేయను, చాలా బాగుంది కాంబినేషన్ చూసారా, అది అదొకటి. అవి క్రాస్ డిజైన్లా మూడు చీరలు. మడత పడిపోయింది, అది నలిగిపోతుందని తీస్తూ ఉంటే రావట్లేదు. ఇది కూడా మంచి రస్ట్ అండ్ గ్రీన్ చీర, గ్రీన్ అనమాట. ఇది అటు ఇటు బార్డర్తో. తర్వాత ఈ చీర గురించి చెప్పలేదు మీకు, పట్టి వచ్చిందండి, కొంచెం పట్టి కొద్దిగా నెట్ అట్లా, అంటే మెత్తగా కాటన్ ఉంది కొంచెం. మీకు ఇది కూడా వేరియేషన్ చూపిస్తాను, అదిగో అలా. దీన్ని నా స్టైల్ ఏంటంటే, వాళ్ళు ఫ్యాన్సీ కాటన్ అంటారు, నేనేమో పట్టి కాటన్ అంటాను అనమాట, పట్టీలుగా ఉంటుందని. ఓకే, అదొకటి. ఇంకా అక్కడ వరకు మధ్య మధ్యలో నెట్లు తగిలినాయి, మధ్య మధ్యలో మెత్తన కాటన్లు తగిలినాయి. ఇది కుచ్చిళ్ళలో టెంపుల్ వస్తుందమ్మా, ఈ కలర్ వస్తుంది టెంపుల్ కుచ్చిళ్ళలో, అంటే లంగావని స్టైల్. ఇదిగో ఈ కలర్, ఈ ప్రింటు కుచ్చిళ్ళలో టెంపుల్, సేమ్ అదే పళ్ళు వస్తుంది, బ్లౌజ్ వస్తుంది, శారీ అంతా గ్రీన్ ఉంటుంది. ఓకేనా, ఇది మెత్తటి కాటన్. ఇందులో నేను తీసుకోవాలనుకున్నాను చీర, కాంబినేషన్ నచ్చి చాక్లెట్ కలర్ ప్యారెట్ గ్రీన్, ఎంత నచ్చేసిందో డిజైన్, కలర్ కాంబినేషన్, డిజైన్ కాదు కలర్ కాంబినేషన్. ఓకేనా, అది ఇది కూడా మెత్తని కాటనే, బాగుంది కదా. ఎల్లో అండ్ బ్లూ ఓపెన్ చేస్తే బాగానే ఉంటాయి చీరలు అన్నీ, కానీ టైం చాలా పట్టేస్తుందండి, ఓపిక లేదు ఫస్ట్. అదిగో అట్లా ఉంటుంది ఎల్లో. ఎవరన్నా మడతలు పెట్టేవాళ్ళు ఉన్నారనుకో, ఇలా ఇప్పి పక్కన పడేయచ్చు, ప్రతి చీర ఓపెన్ చేసి చూపించవచ్చు. పద్మగారికి ఎవరు లేరండి, నో హెల్పర్, అన్నీ పద్మగారే చేసుకుంటుంది. ఇది ఒకటి, అబ్బబ్బా మడతలు పడుతున్నాయి ఎందుకో,
ఇది కూడా అలాగే పడిపోయింది. ఎంత బాగుందో ఈ చీర అంటే, ఇటు వేసుకున్నానంటే అది నా అదే. ఇదిగో ఇది కూడా అటు ఇటు ఇలా బార్డర్, ఇక్కడ ఇక్కడ కూడా మధ్యలో ఇంత ప్లేసే ఇలా ఇచ్చాడు. ఇది కూడా పట్టి కాటనే, చీర అంతా అలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది. బాగుంది కదా చీర ఇది కూడా, అదొకటి. ఇది కూడా అలా, ఇప్పుడు నేను చెప్పాను కదా కాపీ సిక్కం అలాగని, ఇది కూడా అంతేనండి. ఓకే, అది బ్లాక్ బాగుందా. ఇది కూడా అంతే, కలంకారీ ప్రింట్ బ్లూ. వాయిస్ వస్తుందో రావట్లేదు. ఇదిగోండి కలంకారీ ప్రింట్ అటు ఇటు బార్డర్తో. ఇది కూడా కుచ్చిల్లో టెంపుల్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్. అదిగోండి ఈ కలర్ లోపల కలర్ కుచ్చిళ్ళు, పావుటంచు బ్లౌజు ఈ కలర్ వస్తాయి. శారీ అంతా రెడ్ ఉంది. ఓకే, అలాగే ఓహో ఇది మళ్ళీ వచ్చిందండి. ఈ చీర కూడా మెత్తటి కాటను. ఇదిగో ఇలా షిబోరీ ప్రింట్ ప్రింటెడ్ బ్లౌజు, షిబోరీ ప్రింట్ బ్లౌజు అట్లా. ఇది బ్లౌజు మంచి ఆనంద బ్లూ అండి శారీ. ఓకే, ఇది రష్ట్ అండ్ బ్లూ కలరు, అటు ఇటు బార్డర్తో మెత్తని కాటను, మెత్తటి కాటన్ చీర. ఓకే, అదొకటి. ఓకే, ఇక్కడ పెట్టుకుని వాయిస్ వెళ్ళిపోతుంది అటు ఇటు. ఇక్కడ సూత్రాలతో తగిలేసి గరగర మాడుతుందని ఇటు పెట్టానండి. ఇది కూడా పద్మగారి చీర అండి. ఒకసారి ఓపెన్ చేసి పద్మగారి చీర కట్టుకుంటే ఎలా ఉంటారు. ఇది పౌటంచు, ఇది శారీ అంతా అంటే ప్రింట్ కిందకుందని. ఇది పద్మగారి చీర అండి. పద్మగారు అంటే నేనే. ఇది బాగుందా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా నా చీరే, పక్కన వేసుకుంటాను నా చీరలన్నీ ఇటు వేస్తా. ఏంటి బాధ అంటే ఇవి ఇలా ఉంటుంది, ఇప్పేమంటే మడతలు పోతాయి. స్క్రీన్ షాట్ మళ్ళీ నాదన్నావు, స్క్రీన్ షాట్ అంటున్నావేంటి అనకండే, అలవాటు అయిపోయింది. ఓకేనా, ఇది ఏమంటారు దీన్ని, షిబోరీ ప్రింటే. ఇదిగోండి అలా పళ్ళు సేమ్ అదే కలరు, బ్లౌజు బీట్రూట్ కలర్ అనమాట బ్లౌజు. శారీ అంతా అలా ఉంటుంది. బాగుందా, అలా ఉంటుందండి శారీ అంతా, చాలా నచ్చేసింది. ఓకే, కొంచెం అటు ఇటు కలర్స్ కనిపించినా నేను చెప్పాను కదా, అలా మీకు నచ్చితేనే పర్వాలేదులే. ఎలా ఉన్నా సేమ్ కలర్ వస్తుందా అంటే మీ సెల్ని బట్టి ఫోటోలు వస్తాయి, మీ సెల్ని బట్టి మీకు వీడియో కనిపిస్తుంది. అది కూడా తేడా చాలా ఉంటుంది కాస్ట్లీ సెల్కి తక్కువ రేట్ సెల్కి. నాది తక్కువ రేట్ సెల్ అండి, అందువల్ల నా వీడియోలో వచ్చిన చీరలు అలాగే ఉంటాయి ఖచ్చితంగా, ఒక్క బ్లూ తప్ప. నా సెల్లో తీసిన వీడియోలో అయితే చీరలు సేమ్ అలాగే ఉంటాయి, అంటే తక్కువ రేట్ సెల్ కాబట్టి. ఇది కూడా మెత్తటి కాటను, మామూలు వాళ్ళే 50,000 లక్ష రూపాయలు సెల్ వాడుతున్నారండి. పద్మగారి సెల్ ఎంత, 17,000 శాంసంగ్. 3 ఏళ్ళు అయింది ఆ ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు నుంచి అదే ఫోను. అది ఇవన్నీ మెత్తటి కాటన్ చీరలు చూసేసుకోండి, అటు ఇటు బార్డర్లతో. ఇది కూడా అదే కంటిన్యూ ఫోన్లు. ఈరోజు నాకు పని ఉన్న రోజు ఉట్టప్పుడు అసలు ఒక ఫోన్ రాదు, వస్తానే ఉంటుందండి. ఇది మా గురువుగారు నా ఫోన్ పైన, పొద్దున్న లేవగానే ఫస్ట్ నాది ఓపెన్ చేస్తే టైం ఎంత అయిందని ఆయనే కనిపిస్తారు, గురువుగారు. గురు భక్తి అంటే అదే, అంటే గుర్తుపెట్టుకోవటం గురువుని మర్చిపోకుండా. అది కూడా మెత్తటి కాటనే, ఆకలి అవుతుంది, లంచ్ పెట్టేసుకున్నాము, కుక్కర్ కోతలేస్తుంది. అయిపోయాక బీరకాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో వెన్న పూసని వేసి పాడతాను కదా నేను, అలాగా లాగించేస్తాను ఇప్పుడు ఇది అయిపోగానే. అది సంగతే.
భోంచేశారా మీరందరం? ఇది కూడా బాగుంది చీర, బ్లూ అండ్ పింక్, అదిగోండి అలా ఉంటుంది. టిఫిన్ చేయనండి, ఒకే రోజు షూట్ పెట్టుకుంటాను 4-5 వీడియోలు. పొద్దున్న కనీసం 8 మొదలు పెట్టినా మధ్యాహ్నం 1 అవుతుంది. కంటిన్యూ మొరుగుతానే ఇంత కథ చెప్తానే 5 వీడియోలకి షూట్ చేస్తానండి. అలాగా అందుకే ఎలా ఇప్పమంటారు, రోజు వీడియో చేస్తే మొత్తం చిమ్మేసుకోవచ్చు. అందువల్ల అవ్వక ఇది ఒకటి మెత్తని కాటనే. ఓకే, బాగున్నాయి కలర్స్ చీరలు. ఇదొకటి, ఇవన్నీ కొత్త కలెక్షన్. ఓకే, అలిగిపోతున్నాయి బాబోయ్ ఇవి కూడా. ఇది వరకు అడిగితే ఎవరో స్క్రీన్ షాట్లు పెట్టారని మళ్ళీ ఆర్డర్ చేశాను. ఈ చీర కూడా అవైలబుల్గా ఉంది. ఇది శారీ అంతా. ఈ చీరలు బాగుంటాయమ్మా, కట్టుకుంటే కూడా మెత్తగా మన్నికి కూడా బాగుంటుంది. ఆటోల్లో ఎక్కి తిరిగే వాళ్ళు అనుకోండి, ఏ కుర్రో పడితే వెళ్ళిపోతుంది, మొత్తం సిరిగిపోతుంది. కూర అంటే గోరతో కూడా చింపేయచ్చు, అంత అంత పలచగా ఉంటుంది చీర. లైట్ వెయిట్ అంటే క్వాలిటీ పడితే అలా ఉంటాయి. రేట్ తక్కువైతే దరసలు వచ్చేస్తుంది బట్ట. ఇది కూడా మెత్తటి కాటనే, అలాగే ఇది కూడా మెత్తటి కాటనే. ఇది కూడా కుచ్చిళ్ళో టెంపుల్ వస్తుంది, అదిగోండి ఈ కలర్ వస్తుంది. ఇదే పౌటంచు, ఇదే కుచ్చిళ్ళో టెంపుల్. ఇలాగా పౌటంచు, బ్లౌజు, కుచ్చిళ్ళు ఈ కలర్ వస్తుంది. ఇదినా అదే చెప్పాను కదా, ఫస్ట్ ఒక కలరు, ఇది ఒక కలరు. ఓకే, ఇదొక చీర. ఓపెన్ చేస్తే అదిరిపోయింది చీర ఇది. నెక్స్ట్ చీర ఓపెన్ చేస్తా, ఇదిగోండి. అసలు ఈ కలరే కొత్త కలర్ అండి. ఈ కలర్ నేను ఇప్పటి వరకు ఎప్పుడు కట్టుకోలేదు, అంత బాగుంది. సర్ఫ్ కలర్ లాగా లైట్ కలరు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ శారీ కొత్తగా ఉంటుంది, ఈ కలర్ ట్రై చేస్తా. ఇట్లా భలే ఉంది అసలు చీర. ఓకే ఓకే, అయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు మెత్తటి కాటన్లు అయిపోయినాయి కదా, ఇవి కాటన్ కోటాలండి. చీర చూసారు ఎంత బాగుందో. ఇది కూడా పద్మగారు కంపల్సరీ కుట్టించుకుంటుంది. చూసినప్పటి నుంచి అనుకోవటమే కానీ అవ్వట్లేదు, ఈసారి గ్యారంటీ. వేసుకాలం అన్నాను కదా ఒక అరడజన్ చీరలో కుట్టిస్తానని. ఇది కూడా చాక్లెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా అలా ఉంటుంది, భలే ఉంది. దీంట్లో బ్లూ ఉంది, అదొకటి. ఇంకా అన్నీ ఓపెన్ చేయనే. ఇదిగో ఇలాగ, ఇది ఏ కలర్ అయితే బార్డర్ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. అదిగో బ్లూ చెప్పాను కదా, ఇంకా అన్నీ ఓపెన్ చేయనే. అవ్వట్లేదండి బాబు, చేతులు లాగేస్తున్నాయి. హై బాబాయ్, చెమటలు పట్టేటు, చేతులు లాగేటు. ఇదొకటి ఓకే. ఇంక ఇదైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది నాకు. బ్లాక్ రెడ్ బ్లౌజ్ వస్తుంది దీనికి. ఇదొకటి, ఇవన్నీ కాటన్ కోట చీరలు అనమాట. ఓకే, ఇది కూడా బ్లాక్, ఇది కూడా మంచి కాంబినేషను. ఇదే బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ కాటన్ కోట చీరలు. మీకు ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే, ఇది ఈ యెల్లో కలరు బ్లౌజ్ వస్తుంది. ఇదేంటి రెండు వచ్చినాయి. ఓకే, ఇదొకటి. అంటే చాలా చీరలు ఉంటాయన్నాను కదా నేను. అలాగే ఇది ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది బంతి పువ్వు కలర్ అండి, మంచి బంతి పువ్వు కలర్ బ్లౌజ్. చూసారా ఈ కాంబినేషన్, చూసారా ఎంత బాగుందో. ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకే, అలాగే ఇది కూడా ఇప్పుడు చూపించిన బ్లౌజ్ లాంటి కలరే. ఆరెంజ్ అండ్ వంకాయ కలర్ అంటే బ్రింజాల్ కలర్. ఓకే, అదొకటి. ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. వైట్ అంటే మిల్క్ వైట్ కాదు కానీ వైట్. ఇది ఒక కలర్ బాగుంది కదా. మీకు ఈ యూట్యూబ్లో ఎవరికన్నా బాగా హైఫైగా ఉన్నవారు, ఎవరన్నా తంజావూరు ఫొటోస్ చేసేవారు ఎవరన్నా ఉంటే నాకు కొంచెం అడ్రస్
సెండ్ చేయండి. తంజావూరు పెద్దవారు అంటే చీరల కొనోరే కస్టమర్ కాదు, చూసేవారు కూడా చాలామంది ఉన్నారు నాకు హైదరాబాద్ నుంచి. చాలా పెద్ద హైఫై వాళ్ళు ఉన్నారు, వారు ఎవరన్నా తంజావూరు ఫొటోస్ ఎక్కడ దొరుకుతాయి అనేది, ఎవరికో గిఫ్ట్కి కావాలి ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో, దానికోసం అడుగుతున్నానే చిన్న ఇన్ఫర్మేషన్ ప్లీజ్. మీకు తెలిస్తే ఇదొకటి, ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది, ఓపెన్ చేయనా? అదిగో అలా ఉంటుంది, బాగుంది కదా బ్లౌజ్ వచ్చేసి. ఇక ఈ కలర్ వస్తుంది బ్లౌజ్, అది సంగతి. ఓపెన్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది, ఆకలి అయిపోతుంది, కుక్కరు కోతలు అయిపోయినాయి కదా. ఇప్పుడు కట్టేయటం తినేయటం, తినేయటం కూడా వీడియో చాలామంది అన్నం ముద్దలు తింటా కూడా వీడియోలు చేస్తున్నారు, ఎంత సిగ్గో అది. ఎలా చేస్తారో అర్థం కాదు నాకు అసలు. ఏమో ఎవరినన్నా ఎక్కిరిపింటే అవి మనకే వస్తాయి, మళ్ళీ నేను కూడా చేస్తానేమో అలాగా చెప్పలేము. ఇదిగోండి ఇది బ్లౌజు, అంటే చీర అలా తెగ నచ్చేసిందండి బాల్స్. ఇదొకటి చాలా బాగుంది, పౌటెంచ్ ప్రింట్ ఇచ్చి కింద పైన బార్డర్తో చాలా అఫీషియల్గా ఉంది చీర. ఎవరు అడగలేదు ఎందుకు అసలు ఇది ఈ చీరని, ఇవాళ గ్యారంటీ అవుతుందా ఈ వీడియోలో, గ్యారంటీ సేల్ అవుతుంది అది నాకు తెలుసు. ఇదిగో ఇది వైట్ ఒకటి చూపించాను, గ్రే కలరు బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. ఇది ఆల్రెడీ ఒకటి వచ్చింది చూసారా, రెండు డేస్ ఉంటాయి. ఇదొకటి, ఇది రెడ్ బ్లౌజ్ వస్తుంది మంచి. ఇంతకాలం అయింది వీడియో తీయటం రాదు నాకు సరిగ్గా, చూపించడం వీడియో తీయటం కాదు, వీడియోకి వీడియో షూట్ చేస్తా ఉంటే నేను చీరలు ఎలా చూపించాలో చేతనవద్దు ఇప్పటికి. ఇది కూడా నా అదే వంగపువ్వు రంగు చంద్రకాంత్ రంగులాగా లైట్ అండ్ డార్క్ అద్దరిపోయిన చీర అది. ఇప్పుడు ఫస్ట్ చూపించి ఇది నాదే అని చెప్పాను, అందులో కలరు ఈ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి ఇది ఒక కలర్ గ్రే, దీనికి కూడా గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు ఈ చీర అడగలేకపోయారు అన్నాను, అందులో చీర రెడ్ ఎల్లో, అది ఎల్లో బ్లౌజ్ శారీలో ఎంత బాగుంది చీర అసలు కదా. ఎందుకో మరి అడగట్లేదు ఈ చీరలో, అసలు ఇలాంటి బ్లౌజులు ఇచ్చాడు ఇది వరకు ఈ ప్రింట్, ఇప్పుడు మానేశాడు. మరి ఆ ప్రింట్ ఇస్తే బాగుండే, కానీ నాకు కూడా అర్థమైంది ఏంటంటే చీర అంత గాడీ ఉంది డిజైన్, మళ్ళీ బ్లౌజ్ కూడా ప్రింటెడ్ అయితే కష్టమని ఇవ్వలేదు అనుకున్నాను రెడ్ అది. ఇక లాస్ట్ పీసు నా ఫేవరెట్ గ్రీన్తో మెరూను కుంకుమ పెట్టుకుంటాం, కుంకుమ కలర్ గ్రీన్ ఇది చీరండి. ఇదే బ్లౌజ్ ఈ గ్రీన్ బ్లౌజు, శారీ అంతా ఈ రోజెస్తో ఇలా ఉంటుంది. వెనక్కి తిప్పి చూస్తే అలా ఉంటుంది, బందా మైక్ ఎటు వెళ్ళిపోయిందో మాట వస్తుందో రావట్లేదు అని చూసుకుంటున్నాను అనమాట. ఇదేనండి ఇవేనండి శారీస్, మీకు కనుక ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి, అలాగే మీ బంధువులందరికీ షేర్ చేయండి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే, బాయ్ అండి.